తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర ఏంటి అనేది ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి తెలుసు. తెలంగాణ సాధన కోసం ఆయన ఏ విధంగా పోరాడారో కూడా తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ పోరాడింది కోదండరాం అని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పై నుంచి ఉద్యమం ఎలా చేయాలనే విషయంపై డైరెక్షన్లు ఇచ్చారు, కానీ కోదండరాం ఫీల్డ్లో ఉండి పోరాడారు. అలా రాష్ట్రం కోసం పోరాడిన కోదండరాంని కేసీఆర్ రాజకీయంగా పక్కన పెట్టారని తెలిసిందే. అయితే కేసీఆర్కు చెక్ పెట్టాలని చెప్పి తెలంగాణ జనసమితి పేరుతో కోదండరాం పార్టీ పెట్టి ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజా కూటమిలో భాగంగా పోటీ చేసి విఫలమయ్యారు. ఇక ఇప్పటికే తెలంగాణలో టీజేఎస్ పార్టీకి పెద్ద ఉనికి లేదని చెప్పొచ్చు. ఆ పార్టీకి బలమైన నిర్మాణమూ లేదు. కాకపోతే కోదండరాంకు మాత్రం వ్యక్తిగతమైన ఇమేజ్ ఉంది, కానీ పార్టీ పరంగా అది ఉపయోగపడటం లేదు. ఆయన సపోర్ట్ తీసుకోవడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎలాగో కోదండరాం కేసీఆర్కు వ్యతిరేకంగానే రాజకీయం చేస్తున్నారు. దీంతో ఆయన మద్దతు తీసుకుంటే ఇంకా బెనిఫిట్ అవుతుందని కాంగ్రెస్ బీజేపీలు ఆలోచిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ కంటే బీజేపీనే దూకుడుగా ఉంది. పైగా ఆ పార్టీనే టీఆర్ఎస్కు ధీటుగా ముందుకు వెళ్తుంది. అలాగే ఆ పార్టీలో బలమైన నేత ఈటల రాజేందర్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా చేరారు. తీన్మార్ మల్లన్న లాంటి వారు కూడా ఆ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో బీజేపీ బలం కాస్త పెరిగినట్లయింది. ఇదే సమయంలో కోదండరాం లాంటి వారు కూడా వస్తే పార్టీకి మరింత బలం పెరుగుతుందని బీజేపీ ఆలోచిస్తుంది. దీంతో ఆయనని పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నాయి. మరి కోదండరాం బీజేపీలోకి వస్తారో లేదో వేచి చూడాలి.